యజ్ఞవల్క్య మహర్షి. పూర్వం గంగానదీ తీరంలో ఉన్న జమత్కారపురంలో యజ్ఞవల్కుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య సుకన్య. అతడు బ్రహ్మని గురించి తపస్సు చేసి బ్రహ్మవిద్యని వ్యాప్తి చేయడానికి బ్రహ్మనే తన కొడుకుగా పుట్టమని అడిగాడు. బ్రహ్మ సరే అన్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం ధనుర్లగ్నంలో యజ్ఞవల్కుడికి కొడుకుగా పుట్టాడు. ఆ పిల్లాడు బ్రహ్మగారంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతడికి యజ్ఞవల్క్యుడు, బ్రహ్మరాతుడు, దైవరాతుడని పేర్లు పెట్టారు. యజ్ఞవల్క్యుడికి సమయ సందర్భకాలోచితంగా సంస్కారాలన్నీ జరిపించి విద్య నేర్చుకునేందుకు పంపించారు. ఋగ్వేదం పాష్కలుడి దగ్గర, సామవేదం జైమని మహర్షి దగ్గర, అధర్వణ వేదం ఆరుషి ఋషి దగ్గర నేర్చుకున్నాక యజ్ఞవల్క్యుణ్ణి వైశంపాయనుడి దగ్గరకు పంపించారు. ఆయన సేవ చేసుకుని గురువుగారితో మంచివాడనిపించుకుని యజుర్వేదం వేదరహస్యాలు, పరమార్థ రహస్యాలు అందరికంటే ముందే నేర్చేసుకున్నాడు యజ్ఞవల్క్యుడు. కానీ యజ్ఞవల్క్యుడు, నాకు అన్ని వేదాలు వచ్చు, నేను బ్రహ్మహత్యా పాతకం కూడా 7 రోజుల్లో పోగొట్టగలనని గర్వంగా అనడం మొదలుపెట్టాడు. గురువుగారికి ఇది తెలిసి నిజం తెలుసుకోవడానికి, అతని గర్వం అణిగించడానికి తన మేనల్లుణ్ణి కాలితో తన్ని, నా బ్రహ్మహత్యా పాతకం ఎవరైనా తగ్గిస్తారా అని శిష్యుల్ని అడిగాడు. యజ్ఞవల్కుడు, వాళ్ళకేం తెలుసు కానీ నాకే వచ్చు అన్నాడు. గురువుగారు కోపం వచ్చి, మూర్ఖ, నాకు రాని విద్య నీ దగ్గరేముంది, నీ గర్వం అణగాలనే ఇలా చేశాను అన్నాడు వైశంపాయనుడు. నేను చెప్పిన వేదాలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమ్మన్నాడు. శిష్యుడు ఎంత బ్రతిమలాడినా వినలేదు గురువు. గురుదేవ, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తానని యజ్ఞవల్క్యుడు రక్తం రూపంలో వేదాలన్నీ అక్కడే వదిలేసి తపస్సు చేసి వైశంపాయనుడి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టాడు. ఆ రక్తం గడ్డలు కట్టి ఉంటే తిత్తర పక్షులు అనే తిత్తరులనే వేదాలు చెప్పాయి. తిత్తర పక్షులు తిని తిత్తరులనే వేదాలు చెప్పాయి. వాటినే తిత్రియోపనిషత్తు అంటారు. యజ్ఞవల్క్యుడు సూర్యుణ్ణి ఆరాధించి శుక్లయజుర్వేదం నేర్చుకుని ఎంతోమంది శిష్యులు మళ్ళీ వాళ్ళకి శిష్యుల్లో ప్రచారంలోనికి తెచ్చాడు. యజ్ఞవల్క్యుడి మొదటి శిష్యుడు కణ్వుడు. ఒకసారి జనక చక్రవర్తి యాగం చేసి ఋషులందరినీ పిలిచాడు. యజ్ఞవల్క్యుడు కూడా వెళ్ళాడు. యాగం అయిపోయాక జనకుడు, మీలో గొప్పవాడెవరో చెప్తే ఆయనకి ధనరాశుల్ని ఇస్తానని మీరే తేల్చుకొని చెప్పండి, నాకంత శక్తి లేదని అన్నాడు. ఎవరికి వాళ్ళు లేవలేదు. యజ్ఞవల్క్యుడు మాత్రం శిష్యుల్ని పిలిచి, ఆ ధనం ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు. శాకల్యముని లేచి, నువ్వే గొప్పవాడివని నీకు నువ్వే నిర్ణయించుకుంటావా, నాతో వాదించు అన్నాడు. శాకల్యమునితో వాదించి ఆయన్ని ఓడించాడు యజ్ఞవల్క్యుడు. జనకుడు ఆయన్ని సన్మానించి పంపించాడు. జనక చక్రవర్తి యజ్ఞవల్క్యుణ్ణి అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు. తర్వాత విశ్వావసుడు యజ్ఞవల్క్యుణ్ణి తత్వబోధన చెయ్యమని అడిగి విశ్వావిశ్వాలు, మిత్రావరుణులు, జ్ఞానేజ్ఞానీయాలు, తపోతపాలు, సూర్యాతి సూర్యులు, విద్యా విద్యలు, వేద్యా వేద్యాలు వంటి చాలా విషయాల గురించి తెలుసుకున్నాడు. మహర్షులందరూ కలిసి ఒక గొప్ప యోగికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. అందరికంటే గొప్ప యోగ రహస్యాలు తెలిసినవాడు యజ్ఞవల్క్యుడేనని అతనికి యోగీంద్ర పట్టాభిషేకం మాఘశుద్ధి పౌర్ణమి నాడు చేశారు. యజ్ఞవల్క్యుడు ఋషులకు చెప్పిన విషయాలే యోగశాస్త్రం, యోగ యజ్ఞవల్క్యం అనే పేరుతో 12 అధ్యాయాల్లో గ్రంథాలుగా వచ్చాయి. యజ్ఞవల్క్య స్మృతి అనే గ్రంథంలో 4 కాండాలున్నాయి. మొదటి దాంట్లో 14 విద్యలు, పరిషత్తు, సంస్కాత, స్నాతకం, పౌరోహితం, వివాహం మొదలైనవి. 2వ కాండంలో న్యాయస్థానం, శిక్ష, స్త్రీధనం గురించి. 3-4 కాండాల్లో అపరకర్మ, అశౌచ శుద్ధి, యతిధర్మాలు, మోక్ష మార్గం, యమనియమాలు, ప్రాయశ్చిత్తాలు మొదలైనవి. చేసే పనులు, పొందిన జ్ఞానం రెండూ కలిస్తేనే మోక్షం కలుగుతుంది. ఒక్క జ్ఞానం వల్ల మోక్షం రాదని చెప్పాడు యజ్ఞవల్క్యుడు.